అది అలా కాకుండా మనమే ఓన్గా శాంపిల్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీతో మాట్లాడతాను. ఈ విధంగా మనం శాంపిల్స్ తోటి మనమే సొంతగా మనం ఓన్గా మనం ఇన్స్ట్రుమెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక నోటుంది, మొత్తం 4 శాంపిల్స్ కదా మనకి, డి షార్ప్ అయింది, ఇంకా 2 ఉన్నాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాంటాక్ట్ గురించి, తర్వాత ఆ కాంటాక్ట్లో మనం ఎలాగా ఓన్గా ఇన్స్ట్రుమెంట్స్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాలని వీడియో చేస్తున్నాను. అయితే సహజంగా మనం కాంటాక్ట్ ప్లేయర్ అందరం వాడుతూ ఉంటాం, దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్సే మనం వాడుతూ ఉంటాం, అయితే ఎవరెవరు వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు, వాటిని మనం వాడుతూ ఉంటాం. అయితే అలా కాకుండా మనమే ఓన్గా శాంపిల్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీతో మాట్లాడతాను. అయితే చాలామందికి ఫ్లూట్ శాంపిలర్స్ సరిగ్గా దొరకట్లేదు అంటే కీబోర్డ్ ప్లేయర్స్కి, తర్వాత అంటే మన ఇండియన్కి సంబంధించిన ఇంటర్ప్రెట్స్కి డివోషనల్ సాంగ్స్ వాయించడానికి సరైన ఫ్లూట్ శాంపిలర్స్ లేవని అనిపించింది. అందుకే నేను ఒక ఫ్లూట్ శాంపిలర్ చేద్దామని చేశాను ఇంతకుముందు, డేవ్ శాంపిలర్ ఫ్లూట్ అని, డేవ్ ఫ్లూట్ అని చేశాను. అది చాలామందికి అది ఫ్రీగా ఇచ్చాను నేను. అయితే అది ఎలా చేశాను అనే దాని మీద నేను ఈరోజు వీడియో చేయాలని ఇష్టపడతాను. ఫ్లూట్స్ మనకి రకరకాల ఫ్లూట్స్ ఉంటాయి, అవి మనకి క్లాసికల్ ఫ్లూట్స్, వెస్ట్రన్ ఫ్లూట్స్, తర్వాత ఫోక్ స్టైల్లో ఫ్రూట్స్, ఇట్లా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్కి మనం వెళ్తే ఇట్లా నిలువుగా ఉన్నదాన్ని మనం విజిల్స్ అని అనొచ్చు, లేకపోతే రికార్డర్ అని అనొచ్చు, ఇట్లా ఫ్లూట్ అని అనుకోవచ్చు. అయితే ఇది మనం నిలువుగా వాయిస్తాం అన్నమాట. అయితే నిలువుగా వాయించేది ఒక ఫ్లూట్ ఉంది, తర్వాత మామూలుగా అడ్డంగా ఇట్లా వాయించేది. దీంట్లో 6 హోల్స్ ఉంటాయి, 8 హోల్స్ ఉంటాయి. మన కర్ణాటిక క్లాసికల్ వాయించే వాళ్ళకి 8 ఫ్లూట్స్ అట్లా ఉంటాయి, 6 అనేది కామన్గా అందరూ వాయించే ఫ్లూట్స్. అయితే ఇది నిలువు ఫ్లూట్. అయితే ఒక్కొక్క ఫ్లూట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, అందుకని మీకు ఈ 2 ఫ్రూట్స్ చూపించి దాని తర్వాత ఎలాగా శాంపిల్స్ చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిలువు ఫ్లూట్. ఇది ఈ రకమైన టోన్ వస్తుంది. అయితే అక్కడక్కడ మనం వింటూ ఉంటాం చాలా, ఇప్పుడు బాగా ఫేమస్ ఫ్లూట్ రిక్వెస్ట్ అండ్ ఆల్మోస్ట్ అదే ఫ్లూట్ వాడుతూ ఉంటాం. తర్వాత మనం రెగ్యులర్గా చూసే ఫ్లూట్ ఇది, ఇది 6 హోల్స్ది, అలాగే ఇందాక చెప్పాను కదా 8 హోల్స్ కూడా ఉంటుంది. అయితే 6 హోల్స్ది ఒక స్టైల్, ఇది ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ స్టైల్. అయితే దీంతో నేను శాంపిల్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కువ మనం ఇలాంటి ఫ్లూట్ ఎక్కువ వింటూ ఉంటాం కాబట్టి. అయితే ఈ ఫ్లూట్లో మామూలుగా 2 ఆక్టివ్స్ ప్లే చేయొచ్చు, ఫస్ట్ ఆక్టివ్, తర్వాత సెకండ్ ఆక్టివ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది అనుకోండి, అది ఫస్ట్ సి వస్తుంది, తర్వాత సెకండ్ సి వస్తుంది. అలాగా 2 నోట్స్ మనం ఒక హోల్ నుంచి క్రియేట్ చేయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకోండి, అయితే నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను, మామూలుగా శాంపిల్ అనేది రికార్డ్ అవుతుంది, మీరు చూడొచ్చు. కొంచెం పెద్దగా చేస్తే మీకు గ్రాఫ్ అనేది కనిపిస్తుంది పెద్దగా, అయితే మామూలుగా రికార్డింగ్ అవుతుంది అది. అయితే చూడండి, ఫస్ట్ సి, తర్వాత సెకండ్ డి. అంటే సి అంటే ఇది వేరే స్కేల్ ఉండొచ్చు, అంటే మీకు అర్థం కావడానికి సహజంగా మనం ప్రతిదానికి కీబోర్డ్లో సి అంటూ ఉంటాం కాబట్టి నేను అలా అంటున్నాను. ఈ స్కేల్ వేరే స్కేల్ ఫ్లూట్ ఇది,
అట్లా రకరకాల స్కేల్స్ ఉంటాయి. ఇది ఏ స్కేల్ అయినప్పటికీ మీరు జస్ట్ సి అనుకోండి, ఫస్ట్ సి అనుకోండి, లేదంటే సెకండ్ సి, తర్వాత ఏదైనా మనం దాన్ని బట్టి అది ఏ స్కేల్లో ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. శాంపుల్ చేసేటప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ మీకు కీబోర్డ్ రాదు, లేకపోతే శృతి పట్టుకోవడానికి రాదు, లేకపోతే మీ దగ్గర ఏమి ట్యూనర్స్ లేవు, అలాంటప్పుడు ఎలా మనం ఆ శృతి పట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను క్లియర్గా ఎలా చేయాలని. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బేస్ అనుకోండి. ఇది బేస్, తర్వాత ఇది సెకండ్ సేమ్ ఆక్టివ్, తర్వాత ఓకేనా, ఒకటి బేస్ ఇంకొకటి హై. అట్లాగే మీరు ఎన్ని శాంపిల్స్ అయినా తీసుకోవచ్చు. శాంపిల్ అంటే ఒక వేవ్ ముక్క, ఒక చిన్న భాగం అనమాట ఒక శాంపిల్. అయితే ఒకే శాంపిల్ తోటి కూడా మనం ఇన్స్ట్రుమెంట్ చేసేయచ్చు, కానీ 4-5 శాంపిల్స్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా డెప్త్ వస్తుంది అనమాట. అంటే ఇంకొంచెం మంచి మాడ్యులేషన్స్ వస్తాయి, ఎందుకంటే మనం వాయించేటప్పుడు ఒక్కొక్కదానికి ఒక్కొక్క విబ్రాటో వాడుతూ ఉంటాం మనం, ఒక్కొక్కదానికి ఫాస్ట్ అవుతుంది, ఒక్కొక్కదానికి స్లో అవుతుంది, ఇలాగ ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అంత మనకి న్యాచురాలిటీ వస్తుంది అనమాట. ఒకే శాంపిల్ చేసామంటే ఏదో రోబోలాగా ఎన్నిసార్లు కొట్టినా అదే వస్తూ ఉంటుంది. అదే 4-5 శాంపిల్స్ తోటి లేకపోతే ఎక్కువ శాంపిల్స్తో చేసామనుకుంటే ఇంకా డెప్త్ పెరుగుతూ ఉంటుంది. అందుకే కాంటాక్ట్ అనేది ఫేమస్ అనమాట. మామూలు శాంపిలర్స్ టోన్స్ ఏం చేస్తారంటే ఏదో సింపుల్గా ఒక నోట్ తీసుకొని తర్వాత దాంట్లో దాన్నే మొత్తం అన్ని కీస్ కసైన్ చేస్తారు, కానీ కాంటాక్ట్ అలా కాదనమాట. సపరేట్ మ్యూజిషియన్ శాంపిల్స్ తీసుకుంటాం, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నోట్ తీసుకుంటారు అనమాట. అందుకే మనకి కాంటాక్ట్ శాంపిల్స్ అనేవి మనకి క్వాలిటీ ఉంటాయి, తర్వాత నిజంగా ఉన్నాయి అనే ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. అందుకని ఎక్కువ శాంపిల్స్ తోటి మనం తీసుకొని దాన్ని శాంపులేట్ చేస్తే మనకి చాలా రియల్గా ఉంటుంది అనమాట. అయితే నేను సి తీసుకున్నాను, తర్వాత మీరు ఇంకొక నోట్ తీసుకోండి. ఇట్లా మీకు ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ తీసుకోండి. తీసుకొని దాదాపు ఒక 4 అయితే సరిపోతుంది, అంటే మనకి ఒక మొత్తం ఒక 2-3 ఆక్టివ్స్కి సరిపోయేంత లెంత్ మనం తీసుకోవచ్చు. ఇది మీ ఇష్టం, ఎన్ని శాంపిల్స్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం శాంపిల్స్ అనేది రికార్డ్ చేసుకోవాలి. ఇది ఫ్లూట్ కదా, మీరు అలాగే గిటార్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఎనీథింగ్, దేన్నైనా మనం శాంపిల్ చేయొచ్చు, దేన్నైనా మనం మ్యూజికల్గా వాడుకోవచ్చు. అయితే ప్రతిదీ మనకి ఒక సౌండ్ క్రియేట్ చేస్తుంది, ఆ సౌండ్ మనం ఇన్స్ట్రుమెంట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా కానీ మనం అలాగా శాంపిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు శాంపిల్స్ తీసుకోవడం తర్వాత రికార్డింగ్ చేయటం అనేది చూపించాను. ఆ రికార్డింగ్ చేసిన శాంపిల్స్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని, మీకు ఇక్కడ సెలెక్టర్ ఉంటుంది కదా, మామూలుగా ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం బౌన్స్ చేసుకుంటాం సపరేట్గా. అయితే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మనం తీసుకున్న శాంపిల్స్ని స్కేల్ చేసుకోవటం ఎలాగా అనేది మనకు తెలియదు. అయితే స్కేల్ అనేది మనం ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాయిస్తున్న ఆ ట్రాక్ మీద లేకపోతే మీరు పెట్టుకున్న శాంపిల్ ట్రాక్ మీద డిఫాల్ట్గా మనకి ఏదో ఒక ట్యూనర్ ఉంటుంది, పిచ్ ఒక ట్యూనర్, లేకపోతే దానికి బేసిక్గా ట్యూనర్స్ ఉంటాయి ప్రతి DAW అంటే మనం వాడే సాఫ్ట్వేర్స్లో ట్యూనర్స్ ఉంటాయి. ఆ ట్యూనర్ అనేది మనకి మనం వాయించే శాంపిల్ ఏంటిది అనేది ఆ ట్యూనర్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. లేకపోతే మనకి ట్యూనర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, వాటిని కావాలంటే మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు. అయితే నేను ట్యూనర్ లోడ్ చేస్తున్నా. ఇది బేస్, అయితే ఈ ట్యూనర్లో మనకి శాంపిల్ ప్లే చేయగానే అది ఏ స్కేల్లో ప్లే అవుతుంది అనేది మనకి ఇక్కడ అది చూపిస్తుంది. అది ఏదైతే మనకి ఈ పలానా స్కేల్లో ఉందని మనకు తెలుస్తుందో ఈ ఫైల్ని ఆ పేరు మీద సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి షార్ప్లో ఉంది, లేకపోతే ఇది జి షార్ప్లో ఉంది, లేకపోతే ఇది జి షార్ప్ సెకండ్లో ఉంది అంటే సెకండ్ ఆక్టివ్లో ఉంది, లేకపోతే జి షార్ప్ ఇది బేస్లో ఉంది, -1లో ఉంది, లేకపోతే 0లో ఉంది. ఇట్లాగా మనం ప్రతి శాంపిల్కి దాన్ని శృతి రాసుకొని, దాని స్కేల్ రాసుకొని, ఆ నోట్ స్కేల్ రాసుకొని మనం అన్నిటినీ ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టుకోవాలి.
ఆ సపరేట్ ఫోల్డర్లో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఫోల్డర్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోర్ చేసుకున్నాం మనం డే ఫ్లూట్ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో మనం శాంపిల్స్ చేసుకున్నాం. అది ఇక్కడ శాంపిల్స్ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదేమో ఏ షార్ప్ 2, ఇదేమో ఏ షార్ప్, అలాగే డి, తర్వాత డి షార్ప్, తర్వాత జి. ఈ విధంగా నేను సపరేట్ సపరేట్ సపరేట్గా అది నేర్పించుకొని సేవ్ చేశాను. ఈ సేవ్ చేసుకున్న ఈ వేవ్ ఫైల్స్ని మనం ఇప్పుడు కాంటాక్ట్లో శాంపులర్గా చేద్దాం అన్నమాట. అయితే ఈ కాంటాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మామూలుగా డబుల్ క్లిక్ కొట్టగానే మీకు ఒక ఎంటీ ట్రాక్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం లేకుండా ఎంటీగా క్రియేట్ అవుతుంది. అయితే ఈ ఎంటీ ట్రాక్లో ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ కొట్టగానే మనకి మెను ఓపెన్ అవుతుంది. మెను ఓపెన్ అయిన తర్వాత దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ని మీరు క్లిక్ కొడితే ఆ ఆప్షన్కి సంబంధించిన వేరే సపరేట్ విండో లేకపోతే సపరేట్గా ఛానల్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మనకు వస్తాయి. దీంట్లో ఇది మ్యాపింగ్ అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ మ్యాపింగ్ అనేది మనం కీబోర్డ్కి మ్యాప్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ వరకు ఇంత ఉండాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఉండాలి, ఇక్కడ నుంచి ఇది ఉండాలి, లేకపోతే ప్రతి నోట్లో సపరేట్ 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 వేవ్స్ ఉండాలి, అన్ని వేవ్స్ అన్ని తెచ్చి ఒక దగ్గర వేసేయచ్చు. ఇట్లా మనకు డ్రమ్ కిట్ ఉందనుకోండి, కిక్, స్నేర్, ఇట్లా అన్నిటికీ ఒక్కొక్కటి శాంపిల్ చేయలేము మనం. అన్నీ ఒకే కీబోర్డ్లో అసైన్ అయిపోవాలి, లేకపోతే సీ నుంచి మొత్తం ఈ కీబోర్డ్ వరకు ఎన్ని కీస్ ఉన్నాయి అన్ని కీస్కి మనం ఒక్కొక్క శాంపిలర్ వేసుకోవచ్చు. అప్పుడు మనం కీబోర్డ్ అంతా డ్రమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగే మనం మ్యాపింగ్ చేసుకుందాం, ప్రతి వేవ్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఉండాలి అనేది దాన్ని మ్యాపింగ్ అంటారు. దాని తర్వాత మీకు ఇక్కడ వేవ్ ఎడిటర్ అని ఉంటుంది. వేవ్ ఎడిటర్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మీరు తీసుకున్న వేవ్ని దాన్ని కొంచెం తొందరగా ఫేడ్ అయిపోవటం, లేకపోతే ఫాస్ట్గా అటాక్ రిలీజ్, తర్వాత దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని ఏదైనా సెట్ చేసుకోవటం, లేకపోతే అది ఇక్కడ నుంచే ఇక్కడికే కావాలని దాన్ని ట్రిమ్ చేసుకోవటం, ఇలాని ఇట్లాంటి వేవ్ ఎడిటింగ్స్ అన్నీ ఇక్కడ మనం చేసుకుంటాం. మనం ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, అక్కడ తీసుకొని మనం సేవ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మనం చేయాల్సినంత అవసరం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ అలాగే ఏదైనా ఉంటే అక్కడ దీన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రిప్ట్ ఎడిటర్ అని ఒకటి ఉంటుంది, ఇది మనం పూర్తిగా దీని గురించి మళ్ళీ వేరే వీడియోస్లో నేను చెప్తాను, లేకపోతే లెంత్ అయిపోతుంది వీడియో. అందుకని మ్యాపింగ్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఈ మ్యాపింగ్లో మనం ఏం చేస్తామంటే కీబోర్డ్ అంతా ఉంటుంది మనకి. ఈ కీబోర్డ్లో ఏ కీ అయితే మనం ఆ శాంపిల్ పేరుందో ఆ కీ మీద మనం తీసుకున్న క్రియేట్ చేసుకున్న శాంపిల్ అనేది తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇందాక మనం పేర్లు పెట్టుకున్నాం కదా, ఏ షార్ప్ అని ఇట్లా పేర్లు పెట్టుకున్నాం కదా. ఏ షార్ప్ 2 అంటే పైకి, ఏ షార్ప్ అంటే కిందకి, డి అంటే ఇంకా కిందకి, ఇంకా డి షార్ప్ అంటే డి కంటే కొంచెం పైకి, తర్వాత జి అంటే బేస్. అయితే ఇది బేస్లో ఉందన్నమాట. ఒకసారి మీరు శాంపిల్ ప్లే చేస్తే మీకు అక్కడ ప్లే అవుతుంది, అక్కడ శాంపిల్ ప్లే అవుతుంది, ఓకేనా. తర్వాత మీరు ఆ షార్ప్ ఏ షార్ప్ ప్లే చేస్తే ఆ నోట్ అనేది ప్లే అవుతుంది, ప్లే అవుతుంది. ఇది జి అంటే అది బేసా హై అనేది చెక్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటాం. చూసుకున్న తర్వాత ఈ శాంపిల్ ఏదైతే నోట్ ఉందో ఆ నోట్లోకి తీసుకొచ్చి అక్కడ మ్యాప్ చేసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు ఇది జీలో ఉంది కదా, మనం ఇక్కడ తీసుకొని వచ్చి జీ అనే నోట్ మీద మనం ఇన్సర్ట్ చేయాలి. ఇది జీ, ఓకేనా. ఎంత పైకి అంటే అన్ని కీస్ పెరుగుతున్నాయి, ఎంత తక్కువ అనిపిస్తే అంత తక్కువ అనిపిస్తుంది. ఇది జీ, ఓకే. ఇదిగోండి ఇక్కడ జీ దగ్గర ఆ జీ నోట్ అనేది పెట్టండి. ఈ దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు జీ ఉండాలి, లేకపోతే జీ మొత్తం బేస్ ఆఫ్టర్ అంతా జీ ఉండాలి అనేది మనం దాన్ని మ్యాప్ చేసుకోవచ్చు. ఈ డి అనే నోట్ జస్ట్ ఇక్కడ ఇక్కడ ప్లే చేస్తే మీకు ఆ నోట్ ప్లే అవుతుంది. ఇక్కడ కూడా అసైన్ అయిన చూపిస్తుంది చూడండి, ఈ బ్లూ కీస్ చూపిస్తుందో, ఈ బ్లూ ఎక్కడ వరకు చూపిస్తుందో అక్కడ వరకు ఇది అసైన్ అని అర్థం. తర్వాత ఇంకొక శాంపిల్ తీసుకుంటున్నాను, జీ అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, ఇది డి కొత్త డి డి, తర్వాత అది సెకండ్ డి, ఇది ఫస్ట్ డి. గుర్తుపెట్టుకోవాలి అంటే బేస్ ఇది బేస్లో పెట్టాలి, హైస్ ఇది హైస్లో పెట్టాలి. ఈ డి తీసుకొని వచ్చి ఇప్పుడు ఎక్కడ పెడతా నేను, డిలో పెట్టేస్తున్నాను, ఓకే డి, ఓకేనా. దాన్ని కూడా మనం ఎక్కడ వరకు కావాలంటే
అక్కడ వరకు అసైన్ చేయొచ్చు. ఇప్పుడు అది డి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అక్కడ దాకా అసైన్ చేసాను. ఇంకా మిగతా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని దీంతో ఫిల్ చేసేస్తాను. అంటే ఇక్కడ వరకు ఆ నోట్ వస్తుంది, తర్వాత ఈ శాంపిల్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి శాంపిల్ మార్చి ఇది చూడండి, ఇక్కడ అసైన్ అయిపోయాను. తర్వాత మనం ఇంకొక నోట్ తీసుకుంటాం, మనం ఇంకొక నోట్ డి షార్ప్, ఇంకోటి డి షార్ప్ టూలో ఉంది. అయితే డి షార్ప్ ఎక్కడ ఉంది, ఇది ఉండేది డి షార్ప్, ఓకే అది డి షార్ప్. సేమ్ దీన్ని కూడా మనం అసైన్ చేసేసుకున్నాం. తర్వాత ఇంకొక నోట్ ఉంది, మొత్తం ఫోర్ శాంపిల్స్ కదా మనకి, డి షార్ప్ అయింది, ఇంకా రెండు ఉన్నాయి ఓకే. అయితే ఇది ఏ షార్ప్, ఏ షార్ప్ ఎక్కడ నుంచి ఉంది, ఏది జి షార్ప్ కదా, ఇది ఏ షార్ప్ ఓకే. ఈ ఏ షార్ప్ని కూడా మనం పెంచుకుంటాం, అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు, సేమ్ అది ఎక్కడ ఏం చేయాలి అక్కడ. తర్వాత ఇంకొక నోట్ ఉంది ఫైనల్గా, ఇది ఏ షార్ప్ ఓకే. ఈ ఏ షార్ప్ టూ కదా ఇది, అది ఏ షార్ప్, ఇది ఏ షార్ప్ టూ, ఏ షార్ప్ టూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఓకేనా. ఇది కూడా మనం కీబోర్డ్కి ఇలాగా సెండ్ చేసుకుంది, ఇది మొత్తం చివరి ఓపెన్ చేసేస్తుంది. ఎందుకంటే కీబోర్డ్ ఎంతవరకు ఉంది అంత హై అవసరం లేదు, ఎంతవరకు చాలా ఇప్పటికే చాలా హై అయిపోతుంది అన్నమాట, అందుకని అంతవరకు చాలు. ఇది కూడా బేస్ మరి ఎంత బేస్ కూడా మనం ఎంత వాడడం, ఎందుకంటే ఇది హై ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అంత బేస్ ఫ్లూట్ కాదు కదా. మనం తీసుకున్న శాంపిల్ ఏంటిది చాలా సన్న ఫ్లూట్, మనం బేస్ ఫ్లూట్ తీసుకోలేదు, అందుకని ఇంతకంటే లో వెళ్ళదు ఫ్లూట్. ఒకవేళ బేస్ ఫ్లూట్ అయితే అప్పుడు మీరు తగ్గించుకోవచ్చు, బేస్లోకి రావచ్చు. ఇది అంత హై కాబట్టి మనం ఇంతవరకు చాలు. ఇప్పుడు మనం మ్యాపింగ్ చేసుకున్నాం, ఈ మ్యాపింగ్ చేసుకున్న దానికి మీరు రకరకాల ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, దానికి రివర్బ్ ఇచ్చుకోవచ్చు, డిలే ఇచ్చుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు, ఈక్వలైజ్ చేసుకోవచ్చు, ఇక్కడే చేసుకోవచ్చు, మీరు సాఫ్ట్వేర్లో చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం బేసిక్గా ఇవన్నీ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్లో దాని గురించి మీకు క్లియర్గా కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. తర్వాత ఇప్పుడు మనం మ్యాపింగ్ చేసేసుకున్నాం, మ్యాపింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో వేవ్స్ మీకు చెప్పాను కదా, వేవ్స్ చూపిస్తుంది ఇక్కడ, దాన్ని మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. ఏది క్లిక్ కొడితే ఆ వేవ్ శాంపిల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తారు, చూడండి మారుతూ ఉంటుంది ఇక్కడ. ఈ శాంపిల్ మీద క్లిక్ చేస్తే ఆ వేవ్ ఇక్కడ వస్తుంది, దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కూడా స్క్రిప్ట్ ఎడిటర్ అని అంటారు, దీనికి మోడరేషన్ సెట్టింగ్స్, రకరకాల సెట్టింగ్స్, మనం స్క్రిప్ట్ ఉంటుంది, దానికి ఒక కోడ్ ఉంటుంది అనమాట, స్క్రిప్టింగ్ అంటే కోడింగ్. ఆ కోడ్ తెచ్చి మనం ఆ కోడ్కి సంబంధించిన నోట్స్లో మనం అది పేస్ట్ చేయొచ్చు. ఇదంతా పెద్ద స్టోరీ, అది నేను మళ్ళీ మీకు కావాలంటే చెప్తాను. ఈ రోజుకైతే మనకి మ్యాపింగ్ వరకు చాలా ఇంపార్టెంట్. ఇలాగా మనం మ్యాపింగ్ చేసుకున్నాం, ఇప్పుడు మనం కీబోర్డ్లోకి వస్తే ఈ విధంగా మనం పిచ్ బ్యాండ్ కూడా దానికి అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా మనం శాంపిల్స్ తోటి మనమే సొంతగా మనం ఓన్గా మనం ఇన్స్ట్రుమెంట్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఇంకొకరికి షేర్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు కావాలి, ఈ ప్లగ్ఇన్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, తర్వాత మీ మెయిల్ ఐడి కామెంట్స్లో పెట్టకండి, ఎందుకంటే అది ప్రివ్యూకి వెళ్ళిపోతుంది. అందుకని జస్ట్ నా ఇన్స్టాలో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, నేను ఐడి కూడా ఇచ్చాను మీ కింద. నేను దీన్ని గూగుల్ డ్రైవ్లో కానీ దీంట్లో అప్లోడ్ చేసి మీకు ఫ్రీగానే నేను పంపిస్తాను. అయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.